ఇంట్లో ఉండి సంపాదించుకునే వాళ్ళకి అది ఆన్లైన్లో చాలా ఈజీగా రోజుకి 2-3 గంటల్లోనే మీకు ఎక్కువ సంపాదించుకునే అవకాశం కావాలి అంటే వీడియోని పూర్తిగా చూడండి. అదే అంతేకాకుండా ఇక్కడ నేను ఇచ్చే నెంబర్కి కూడా కాల్ చేసినా మీకు పూర్తి డీటెయిల్స్ అని చెప్తారు. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తానండి. మీకు ఈ జాబ్ చేయాలి, నేను ఖచ్చితంగా చేయాలి అనుకుంటే కనుక ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి సీరియస్గా. మీకు డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగండి. ఇంకా వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి. యా హాయ్ గైస్, ఈ రోజు మీ అందరికీ ఒక బెస్ట్ పార్ట్ టైం జాబ్ గురించి నేను చెప్దామని డిసైడ్ అయ్యాను. చాలా రోజుల నుంచి చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఇది. అందరూ అడుగుతున్నారు పార్ట్ టైం జాబ్ ఏదైనా ఉంటే చెప్పండి అనేసి. నేను ఆల్రెడీ ప్రాసెస్ చేస్తానని చాలా మంది చెప్పాను. సో వాళ్ళందరికీ పిన్ టు పిన్ ఎవరి మెంబర్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది ప్రెజెంట్ చేసే ప్రాసెస్ ను బట్టి. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో నేను కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాబ్ రోల్ ఏంటి, టార్గెట్స్ ఉంటాయా, కాల్సా, నాన్ వాయిస్ ప్రాసెసా, చాట్ ప్రాసెసా, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఏం చేస్తే ఈ జాబ్ వస్తుంది అండ్ టోటల్ గా అన్ని డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ. అండ్ పే స్లిప్స్ అండ్ వర్క్ సర్టిఫికేట్ వస్తుందా అండ్ ట్రైనింగ్ ఉంటుందా, ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా సరే ఇందులో వర్క్ చేయొచ్చా అండ్ ఎవరెవరు ఎలిజిబుల్, ఏంటి క్వాలిఫికేషన్స్, ఏం కావాలి, అసలు ఏం చేస్తే జాబ్ వస్తుంది అనేది కంప్లీట్ గా నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా చూపిస్తాను అనమాట. ఓకే అండ్ లెట్ స్టార్ట్ అనమాట. నేను చూపిస్తాను నా స్క్రీన్ షేర్ చేసి కంప్లీట్ గా మీకు. అండ్ ఇక్కడ ఉంది కదా అండ్ వర్క్ డీటెయిల్స్ వచ్చేసి ఇది కంప్లీట్ గా పార్ట్ టైం జాబ్ కింద కన్సిడర్ చేసుకోండి. బికాజ్ ఫుల్ టైమ్ గా కూడా చేసుకోవచ్చు బట్ ఏంటంటే బాగా ఈ వర్క్ లో ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అయిపోతారో అప్పుడు దీన్ని ఫుల్ టైమ్ గా పెట్టుకోవచ్చు. అప్పటి వరకు దీన్ని పార్ట్ టైమ్ గా కన్సిడర్ చేస్తేనే యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ప్రకారం బెటర్. నా సజెషన్ అది బెస్ట్. ఓకే అండ్ కెన్ బి డన్ ఆన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. మొబైల్లో అయినా చేయొచ్చు, ల్యాప్టాప్లో అయినా చేయొచ్చు. ల్యాప్టాప్లో అయితే ఇంకా ఈజీ అవుతుంది, మొబైల్లో కూడా చేసుకోవచ్చు వర్క్ అనేది. నేను ట్రైనింగ్ ఇస్తాను, నేనే ట్రైనింగ్ ఇస్తాను ఇక్కడ. అండ్ మొబైల్లో ఎలా చేసుకోవాలి, ల్యాప్టాప్లో ఎలా చేసుకోవాలి వర్క్ అనేది, 2 వేస్లో ఎలా చేసుకోవాలని నేను కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తాను. అండ్ ఎనీ వన్ కెన్ డూ దిస్ జాబ్ అనమాట. మస్ట్ బి అట్లీస్ట్ మొబైల్, ఎవరైనా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. అండ్ ఆల్రెడీ పర్సూయింగ్ చేస్తున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో ఉన్న వాళ్ళు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు అయినా చేసుకోవచ్చు. అండ్ ఇంటర్ కంప్లీట్ అయి ఉంటే సరిపోతుంది అట్లీస్ట్. అండ్ ఎందుకు ఇంటర్ కంప్లీట్ అవ్వాలి అంటున్నానంటే అట్లీస్ట్ నేను చెప్పిన ట్రైనింగ్ అనేది వాళ్ళు తీసుకోగలగాలి, వాళ్ళు నేర్చుకునే స్కిల్స్ ఉండాలన్నమాట, వాళ్ళకి లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి అట్లీస్ట్. సో అందుకని వాళ్ళకి ఇంటర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళని నేను కన్సిడర్ చేస్తున్నాను. బట్ మాక్సిమం కొంతమందికి 10th చదివిన వాళ్ళు కూడా, కొంతమంది నాలెడ్జ్ పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారంట, వాళ్ళు కూడా ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అట్లీస్ట్ మొబైల్ అయినా ఉండాలి. మొబైల్ డేటా ఉంటుంది కదా, మొబైల్ డేటా సరిపోతుంది. అండ్ వైఫై కూడా ఏం అవసరం లేదు, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అండ్ ఎడ్యుకేషన్ తో అసలు సంబంధమే లేదు, హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎడ్యుకేషన్. ఓకే అండ్ నెక్స్ట్ యూ కెన్ డూ దిస్ జాబ్ ఈవెన్ వైల్ డూయింగ్ అనదర్ జాబ్. అండ్ వేరే ఏదైనా జాబ్ చేసుకుంటూ కూడా ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఒక ఫుల్ టైం జాబ్ ఉంది అనుకుందాము, అది పిఎఫ్ వస్తుంది అనుకుందాము. ఇది నాన్ పిఎఫ్ కాబట్టి మీరు ఈవినింగ్ పూటో లేకపోతే మార్నింగ్ టైమో లేకపోతే నైట్ టైమో మీరు ఎప్పుడైనా సరే వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ నైట్ షిఫ్ట్, కొంతమంది నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు డే టైమ్ ఒక 2-3 అవర్స్ అయినా, అంటే మార్నింగ్ పడుకుంటారు, పడుకున్నా సరే మాక్సిమం వాళ్ళకి 2-3 అవర్స్ 4 అవర్స్ వరకు అయినా టైం ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే ఫుల్ టైం జాబ్ చేసే ప్రతి వాళ్ళకి కూడా పార్ట్ టైం ఏదైనా చేసుకుందాం, ఒక 3 అవర్స్ అలా టైం స్పెండ్ చేసుకునే అన్న థింకింగ్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి బెస్ట్ అనమాట ఇది, బెస్ట్ జెన్యున్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట ఇది. ఓకే నెక్స్ట్ ఒక 1 అవర్ చేసుకుంటే దెర్ విల్ బి వర్క్ అప్ టు 1 అవర్ అనమాట. ఒక 1 అవర్ చేసుకుంటే కనుక బెస్ట్ గా అంటే మంత్లీ ఒక 10,000 వరకు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ఒక 1 అవర్ వర్క్ చేసుకుంటే. నో నీడ్ టు కాల్ అండ్ జాయిన్ ఎనీ వన్ హియర్. ఇక్కడ ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎవరిని జాయిన్ చేయించాల్సిన అవసరమే లేదు. అండ్ నో టార్గెట్స్, మీకు అసలు టార్గెట్స్ లేవన్నమాట. మీకు ఈ రోజు మీకు టైం ఉందనుకుందాం, ఈ రోజు వర్క్ చేసుకోండి, రేపు టైం లేదు వదిలేసేయండి. అలా మీకు ఈ రోజు ఒక 1 అవరే టైం ఉంది, 1 అవరే చేసుకోండి, లేకపోతే అసలు 15 మినిట్స్ టైం ఉంది, 15 మినిట్స్ చేసుకోవచ్చు. మినిమం ఒక 1/2 అవర్ టైం అయితే ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. ఒక 1/2 అవర్ టైం చూసుకుని స్టార్ట్ చేసుకోవచ్చు ఈ జాబ్ అనేది. అండ్ ఇక్కడ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడమే అనమాట జాబ్ అనేది. జాబ్ రోల్ వచ్చేసి సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్.
ఇక్కడ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడమే ఉంటుంది. ఈ క్వశ్చన్స్ ఎవరు అడుగుతారు అంటే యూకే యుఎస్ అబ్రాడ్ సైడ్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో అబ్రాడ్స్ లో మాక్సిమం వాళ్ళే ఇక్కడ క్వశ్చన్స్ కి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇక్కడ దానికి మనం హౌ టు ఆన్సర్ ద క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్స్ అనేవి మనం ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి అనేది నేను కంప్లీట్ గా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాను. మీకు ఎటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరం లేదు, క్వశ్చన్ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా సరే మీరు ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి డైలీ వస్తుంటాయి అనమాట, డైలీ అంటే డైలీ వస్తుంటాయి, 24 అవర్స్ వస్తూనే ఉంటాయి. మాక్సిమం ఒక 5 మినిట్స్ ఏదైనా క్వశ్చన్ లేకపోయినా సరే రిఫ్రెష్ చేస్తూ ఉన్నా సరే క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది, నెక్స్ట్ క్వశ్చన్. అండ్ వీ విల్ ఆన్సర్ ఎవరీ క్వశ్చన్, మనం అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాం అనమాట. అండ్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ గా ప్రొవైడ్ చేస్తాను, ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి ఏ వేలో చేయాలి అనేది. నెక్స్ట్ ఆన్సరింగ్ ఈజ్ డన్ ఫాలోయింగ్ కంపెనీ రూల్స్. మనం ఆన్సరింగ్ చేసేది కరెక్ట్, ఒక వే అనేది ఉంటుంది అనమాట, ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఆ ప్రొసీజర్ ని ఫాలో అయ్యి మనం ఆన్సర్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీ విల్ టీచ్ యూ టు డూ 1 ఆన్సర్ ఇన్ 10 మినిట్స్. మేము కంప్లీట్ గా ఒక ఆన్సర్ ని 10 మినిట్స్ లో ఎలా సబ్మిట్ చేయాలి అనేది మేము కంప్లీట్ గా నేను ట్రైనింగ్ ఇస్తాను, గైడెన్స్ ఇస్తాను, వర్క్ సపోర్ట్ చేస్తాను, డౌట్స్ చెప్తాను, ఆల్ క్వరీస్ నేను క్లియర్ చేస్తాను. అండ్ ఈ కంపెనీ వచ్చేసి కంప్లీట్ గా 14 కంట్రీస్ లో ఉందన్నమాట. దిస్ కంపెనీ ఇస్ ప్రెసెంట్ ఇన్ 14 కంట్రీస్ అండ్ దే స్టూడెంట్ ఫర్ దే టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్, ఎగ్జామ్ క్వశ్చన్స్, హోంవర్క్ క్వశ్చన్స్. అండ్ అక్కడ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎగ్జామ్ క్వశ్చన్స్ ఉంటాయి, హోంవర్క్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇలా చాలా చాలా డిఫరెంట్. ఇప్పుడు మీకు మళ్ళీ క్వశ్చన్ అడిగేవాళ్ళు స్టూడెంట్ అయి ఉండొచ్చు, సమ్ ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కోడింగ్ రిలేటెడ్ అడగచ్చు, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, కెమిస్ట్రీ, ఇలా చాలా టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ నుంచి చాలా టైప్ ఆఫ్ ఫీల్డ్స్, అకౌంటింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, స్టాటిస్టిక్స్, అకౌంటింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఫినాన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఇలా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. మీకు ఒక నాలెడ్జ్ అసలు ఏం అవసరం లేదనమాట, మీరు 10th క్లాస్ చదివితే చాలు యాజ్ పర్ నాలెడ్జ్. అంటే మీరు నేను ఇచ్చిన ఆన్సర్ ని అక్కడ టైప్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటే చాలు, టైప్ చేయడం అన్నా పేస్ట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నా చాలు, అట్లీస్ట్ ఇక్కడ నేను ఇచ్చిన ఆన్సర్ ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయగలిగితే చాలు అండ్ కంప్లీట్ గా ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే. అండ్ మోర్ క్వశ్చన్స్ వస్తాయి, స్మాల్ క్వశ్చన్స్ వస్తాయి, బిగ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కువ మార్నింగ్ టైం అనేది క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అండ్ నైట్ టైం కూడా వస్తూ ఉంటాయి ఎక్కువ క్వశ్చన్స్. అండ్ ఎప్పుడు రావు అంటే ఆఫ్టర్నూన్ టైంలో అండ్ అరౌండ్ 1 o'clock 2 o'clock ఈ టైంలో కొంచెం క్వశ్చన్స్ అనేవి ఫ్లో తక్కువ ఉంటుంది, రిమైనింగ్ టైం మొత్తం కూడా ఫ్లో అనేది ఎక్కువగానే ఉంటుంది. దేర్ ఈస్ ఏ ఛాన్స్ టు డూ 10 ఆన్సర్స్ ఎవరీ డే, పర్ డేకి 10 ఆన్సర్స్ అనేవి మీరు కంప్లీట్ గా ఆన్సర్ చేసుకోవచ్చు. అండ్ లిమిట్ ఉంటుంది అనమాట, స్టార్టింగ్ లో లిమిట్ మీకు 10 క్వశ్చన్స్ ఇస్తాడు, తర్వాత మీ పర్ఫార్మెన్స్ ని బట్టి మీరు బాగా ఆన్సర్ చేస్తున్నారు అంటే డైలీ లాగిన్ చేస్తున్నారు, డైలీ వర్క్ చేస్తున్నారు అంటే కనుక మీకు లిమిట్ అనేది పెంచే ఛాన్స్ ఉంటుంది అనమాట కంపెనీ నుంచి. అండ్ నెక్స్ట్ 3 or 4 per day ఇస్ గ్యారంటీడ్, ఖచ్చితంగా మేము మా సైడ్ నుంచి ట్రైనింగ్ 3 క్వశ్చన్స్ ఆర్ 4 క్వశ్చన్స్ కన్ఫామ్ గా ఒక 1 to 1 hour అండ్ మాక్సిమం స్టార్టింగ్ లో కొంతమందికి ఫస్ట్ క్వశ్చన్ కి 1/2 hour పట్టచ్చు, ఒక 1 month పోతే ఈజీగా 5 to 10 minutes లో ఈజీగా చేసేస్తారు క్వశ్చన్ అనేది. సో 3 or 4 per day మేము గ్యారంటీ ఇస్తాం అనమాట, ఖచ్చితంగా ఆన్సర్ చేసుకోవచ్చు. అండ్ మీరు కొన్ని క్వశ్చన్స్ మీరు స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా, అంటే మీరు ఆన్సర్ చేయలే, మీకు నచ్చలేదు క్వశ్చన్ నచ్చకపోయినా సరే అండ్ మీకు వద్దు ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెయ్యను అనిపించినా సరే అండ్ మీరు అక్కడ స్కిప్ చేసేసుకోవచ్చు క్వశ్చన్ అనేది, నెక్స్ట్ క్వశ్చన్ ని యాక్సెప్ట్ చేయొచ్చు, మీ ఇష్టం అనమాట. మీరు క్వశ్చన్ కావాలంటే ఆన్సర్ చేయొచ్చు, వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఓకే, స్కిప్ చేయడం వల్ల మీకు పేమెంట్ తగ్గడము అండ్ ఆన్సర్ చేస్తేనే కంప్లీట్ గా పేమెంట్ వస్తుంది, ఇట్లాంటి రూల్స్ ఏం లేవన్నమాట. ఒక క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ చేసుకుంటే ఖచ్చితంగా దానికి పేమెంట్ అనేది కౌంట్ అయిపోతుంది. అండ్ జాబ్ ఫ్లెక్సిబిలిటీ, 1 day మే బి మోర్, 1 day మే బి లెస్, ఏ వీక్ కుడ్ బి మోర్, ఏ వీక్ కుడ్ బి లెస్, ఓకేనా. అండ్ మీరు జాబ్ అనేది ఫ్లెక్సిబుల్ అవర్స్ లో మీరు వర్క్ చేసుకోవచ్చు, ఒక రోజులో మీరు 1 hour చేసుకోవచ్చు ఈ రోజు అండ్ నెక్స్ట్ వీక్ లో 1 hour చేసుకోవచ్చు, అసలు మంత్ మొత్తం మీరు వదిలేసేసి 1 to 30 days లో 30th day కూడా మీరు ఒక్క రోజు కూడా కూర్చుని వర్క్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లిటిల్ టైమ్, స్పెండింగ్ లిటిల్ టైమ్ ఈజ్ ఎనఫ్ వెన్ ద క్వశ్చన్స్ ఈజ్ లెస్. క్వశ్చన్స్ తక్కువ ఉన్నప్పుడు చాలా మోర్ టైమ్ ఈజ్ ఎనఫ్ వెన్ ద క్వశ్చన్స్ ఆర్ లెస్.
క్వశ్చన్స్ అనేవి ఫ్లో తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే మీరు కొంత టైం అనేది మీరు పెట్టుకుంటే కనుక ఈజీగా మీరు ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇఫ్ యూ లిజన్ టు ద ట్రైనింగ్ అండ్ డూ ద జాబ్ కరెక్ట్లీ, యూ విల్ హ్యావ్ ఎ పర్మనెంట్ జాబ్. మీరు మేము ఇచ్చిన ట్రైనింగ్ ని యాక్సెప్ట్ చేసి, ఐ మీన్ అంటే లిజన్ చేసుకుని, కరెక్ట్ గా నేర్చుకుని, మేము చెప్పిన ఏవైతే టూల్స్ ఉన్నాయో, ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో, వే ఆఫ్ ఆన్సరింగ్ కి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో, ఆ ప్రొసీజర్ ని మీరు కరెక్ట్ గా నేర్చుకుంటే కనుక మీరు దీనిని పర్మనెంట్ జాబ్ గా కూడా చేసుకోవచ్చు. ఓకే, స్టార్టింగ్ లో నేను అందుకే మీకు చెప్పాను, ఇది పార్ట్ టైమ్ గా స్టార్టింగ్ లో తీసుకోండి, తర్వాత మీరు పర్మనెంట్ చేసుకోవడానికి మీరు పెట్టే ఎఫర్ట్స్ ని బట్టి మీరు పర్మనెంట్ చేసుకోవచ్చు. మేము ఆల్మోస్ట్ ఇక్కడ 170+ మెంబర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఈ 170+ మెంబర్స్ కి కూడా మాక్సిమం చాలా మంది, అంటే అందరూ పర్మనెంట్ అయిపోయారు అని నేను చెప్పడం లేదు, డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఎఫర్ట్స్ ని బట్టి మాక్సిమం 60% ఆఫ్ పీపుల్ పర్మనెంట్ జాబ్ గా ఈ వర్క్ ని పర్మనెంట్ గా అనేది వాళ్ళు కెరీర్ లో పెట్టుకోవడం అనేది జరిగింది. ఇది నాన్ పిఎఫ్ కదా, వాళ్ళు ఆల్రెడీ పిఎఫ్ జాబ్స్ ఆల్రెడీ ఉంటాయన్నమాట, దీని దట్టు దీన్ని కూడా వాళ్ళు ఎర్నింగ్ కెరీర్ లో పార్ట్ ఆఫ్ ఎర్నింగ్ గా వాళ్ళు పెట్టుకున్నారనమాట. ఓకే, నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ వచ్చేసి, ఇయర్ ఇస్ నో ఫిక్స్డ్ మంత్లీ శాలరీ, ఎర్న్ అప్ టు ఎర్న్ అప్రాక్సిమేట్లీ 10,000+ అనమాట. ఓకే, మినిమం మేము ఇచ్చే ట్రైనింగ్ ని కరెక్ట్ గా నేర్చుకుని కరెక్ట్ గా మేము చెప్పినవన్నీ కూడా ఫాలో అయ్యి చేస్తే కనుక ఈజీగా మీరు డైలీ ఒక 1 to 2 hours వర్క్ చేసుకుంటే 10,000+ ఎర్న్ చేసుకునేలాగా మేము ట్రైనింగ్ ఇస్తాం కంప్లీట్ గా. అండ్ మీరు ఇది మాక్సిమం ఆన్లైన్ లో ఇస్తున్నాం ట్రైనింగ్స్ అనేవి, మీరు వచ్చి నేర్చుకుంటాము అన్నా కూడా మేము లొకేషన్ షేర్ చేస్తాను, నేను డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను, వాట్సాప్ లో మెసేజ్ పెట్టినా అండ్ మెయిల్ కి పెట్టినా ఎట్లయినా మీరు అప్రోచ్ అయితే కనుక లొకేషన్ షేర్ చేస్తాను. నేను డైరెక్ట్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఇఫ్ యూ వాంట్. ఓకే, ఆన్లైన్ లో మేము నేర్చుకోలేము, డైరెక్ట్ గా వచ్చి నేర్చుకున్నామన్నా నో ప్రాబ్లం, నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్, ఇక్కడ రిక్వెస్టెడ్ క్వశ్చన్ ఏంటంటే, ఒక క్వశ్చన్ కి ఎంత వస్తుంది అనేసి చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ ఒక క్వశ్చన్ కి వచ్చేసి మినిమం బయాలజీతో స్టార్ట్ చేసుకుంటే 97 rupees బయాలజీ వస్తుంది, ఫినాన్స్, స్టాటిస్టిక్స్ వీటన్నిటికీ ఒక వేరియేషన్ ఉంటుంది అన్నమాట. ఫినాన్స్ 105 ఉంటుంది, 107 ఉంటుంది, అండ్ స్టాటిస్టిక్స్ 135, అకౌంటింగ్, కంప్యూటర్ సైన్స్ 169 rupees, అకౌంటింగ్ వచ్చేసి 150, స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ 150, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. మాక్సిమం ఏదైనా సరే 100+ ఉంటుంది అనమాట. బయాలజీ అయితే ఇప్పుడు అవైలబుల్ లేదు, సో అది 97 పక్కన పెట్టేసిన, ఫినాన్స్ తో స్టార్ట్ చేసుకుంటే 105, 107, ఇంకా స్టాటిస్టిక్స్ వచ్చేసి 135, అకౌంటింగ్ 150 rupees, ఇలా ఉంటుంది. 100+ ఏదైనా సరే అందుకే మినిమం 100 అనుకోవచ్చు మనం అనమాట, 100+ వస్తుంది క్వశ్చన్ కి. అండ్ 280 rupees వరకు వచ్చే సబ్జెక్ట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఒక ఈచ్ ఆన్సర్ కి. మీరు ఆన్సర్ కరెక్ట్ ఇచ్చినా ఇన్కరెక్ట్ ఇచ్చినా మీకు పేమెంట్ అనేది కౌంట్ అయిపోతుంది 100% గా. ఓకే, సాలరీ విల్ బి క్రెడిటెడ్ ఆన్ 15th ఆఫ్ ద మంత్, ఎవ్రీ మంత్. అంటే ఇప్పుడు నవంబర్ అనుకుందాం, నవంబర్ 1st to 30th ఎన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేశారో ఆ వాటికి నెక్స్ట్ మంత్ 15th, డిసెంబర్ 15th 1 to 30th ఆ డేట్స్ లో ఆన్సర్ చేసిన అకౌంట్ కి మీకు 15th పేమెంట్ వస్తుంది. ఇప్పుడు 1 to 30th సపోజ్ ఒక 40 questions ఆన్సర్ చేశారు అనుకుందాం, ఒక పర్ డే కి 1 or 2 వేసుకున్న అరౌండ్ యావరేజ్ గా 40 అనుకుందాం, 40-50 questions కి ఆన్సర్ చేస్తే కనుక మీరు 50 చేశారు అనుకుందాం, నెక్స్ట్ మంత్ డిసెంబర్ 15th మీకు 50 × పర్ క్వశ్చన్ కి 100 అనుకున్నా సరే 5,000 rupees అనేవి డిసెంబర్ 15th మీకు శాలరీ అనేది క్రెడిట్ అయిపోతుంది. అలాగే అండ్ 14th మీకు పే స్లిప్ అనేది రావడం జరుగుతుంది, బిఫోర్ శాలరీ డే మీకు పే స్లిప్ అనేది వస్తుంది, సమ్ టైమ్స్ ఆ రోజు కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ వర్క్ సర్టిఫికెట్ విల్ ఆల్సో బి గివెన్, వర్క్ సర్టిఫికెట్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నేను చూపిస్తాను ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అవన్నీ కూడా, నేను లాగిన్ క్రెడెన్షియల్ డీటెయిల్స్ ఎలా వస్తాయి ఏంటి కంప్లీట్ గా నేను చెప్తాను. మీరు శాంపుల్ క్వశ్చన్స్, నేను పే స్లిప్స్, వర్క్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా నేను చూపిస్తాను. ఓకే, అండ్ ట్రైనింగ్, ట్రైనింగ్ వచ్చేసి ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది, ఎవరికైనా కావాలంటే ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. టోటల్ గా 7 days చాలండి, 7 days ఇస్ ఎనఫ్ అనమాట, ఎవరికైనా సరే ఈజీగా వర్క్ అనేది వచ్చేస్తుంది. మీకు వర్క్ చేసేటప్పుడు డౌట్స్ వస్తున్నాయి, ఇంటి దగ్గర కూర్చుంటే అనుకుంటే కనుక ఇక్కడికి వస్తే కనుక అండ్ లైవ్ లో మీకు ఆన్సర్ చేస్తూ నేను పక్కనే కూర్చుని డౌట్స్ కూడా నేను చెప్పిస్తాను.
మా టీం ఉంటారు, నేను అవైలబుల్ లేకపోయినా సరే మా టీం ఉంటారు, మీకు ఆల్ టైం మీకు అన్ని కూడా సపోర్ట్ చేస్తామన్నమాట. అండ్ వాట్సాప్ లో కూడా మీరు గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో కూడా మీరు మెసేజ్ పెట్టినా ఆల్రెడీ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళైనా రిప్లై ఇస్తారు. ఓకే, అండ్ రిప్లై లేట్ అయితే కనుక ఎవరైనా సరే రిప్లై ఇస్తారు. మొత్తం కూడా మీకు డౌట్స్ అనేవి అన్ని కూడా క్లియర్ చేస్తాము. ఓకే, దేర్ విల్ బి ఏ ఫీ ఫర్ జాబ్ ప్రాసెస్ ట్రైనింగ్. ఈ మొత్తం ట్రైనింగ్ అండ్ ప్రాసెస్ ఇది మొత్తం చేయడానికి మేము ఫీ అనేది చార్జ్ చేస్తామన్నమాట. ఓకే, అండ్ రిఫండ్ పాలసీ. మీకు జాబ్ అనేది రాకపోతే కనుక ఎవరైనా సరే ఇప్పుడు ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి జాబ్ అనేది కన్ఫామ్ గా వస్తుంది అన్న నమ్మకంతోనే ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ జాబ్ అనేది రాకపోతే వాళ్ళకి ట్రైనింగ్ కూడా వేస్టే కదా. ఎవరైనా చేసేది ఇక్కడ ఎర్నింగ్ పర్పస్ మీద, సో అక్కడ జాబ్ అనేది రాకపోతే ఆ ట్రైనింగ్ కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి, సో ఆ ట్రైనింగ్ అమౌంట్ కూడా మేము రిటర్న్ చేసేస్తాం అనమాట జాబ్ అనేది రాకపోతే. మాక్సిమం ఇప్పటి వరకు ఫెయిల్ అయిన కేసెస్ ఏమీ లేవు. ఇన్ కేస్ ఫెయిల్ అయినా సరే మేము మళ్ళీ ఏం చేయాలి, ఏం చేస్తే ఆ పర్సన్ అనేది సక్సెస్ అవుతారు, ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది ఎలా ఏంటి అనేది మేము కంప్లీట్ గా గైడ్ చేసి ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది చూపించడం కన్ఫర్మ్. అది ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి వరీస్ అవడం లేదు. మీకు ఏమైనా ట్రస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు డైరెక్ట్ గా మమ్మల్ని మీట్ అవ్వచ్చు. మా హోమ్ అడ్రస్ ఇచ్చేస్తాం డైరెక్ట్ గా, మీరు డైరెక్ట్ గా మమ్మల్ని వచ్చి కలిసి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ ఇష్యూస్ ఏంటి, అండ్ మనీ పరంగా కానివ్వండి, పేమెంట్, ఫీజు, ట్రైనింగ్ కి ఇంత ఇంత కట్టలేము, ఇంతే కడతాము, అలాంటివన్నీ కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది అందరూ మాట్లాడతారని కాదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే డైరెక్ట్ గా మీరు వచ్చి మమ్మల్ని మీట్ అయ్యి మాట్లాడండి, నో ఇష్యూ అందులో. ఓకే, అండ్ మీకు జాబ్ రాకపోతే కనుక కంప్లీట్ గా మొత్తం పేమెంట్ అనేది రిఫండ్ చేసేస్తాము. అండ్ పేమెంట్ చేయలేము మేము అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు స్టాప్ అయిపోండి, ఎందుకంటే ఇక్కడ మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఒక టీమ్ ని మెయింటైన్ చేస్తున్నాము అంటే ఇక్కడ మీకోసం మేము సపోర్ట్ చేస్తున్నాము అంటే మేము కూడా ఒక ఎర్నింగ్ అనేది ఉండాలి మాకు, అండ్ మీరు కూడా. ఓకేనా, అండ్ మీరు మా హెల్ప్ తీసుకున్నందుకు మీరు కూడా ఒక ప్లేస్ అవ్వాలి, మీకు ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది మీకు ఉండాలి, మీకు హెల్ప్ చేస్తున్నందుకు మాకు ఉండాలి. సో ఇదంతా డీలే తప్ప ఇక్కడ ఏం లేదన్నమాట. ఓకేనా, అండ్ మీ మైండ్ సెట్ లో మేము కట్టలేము, ఫ్రాడ్ ఇలాంటి నేమ్స్ ఎవరైతే అనుకుంటారో, డబ్బులు అడుగుతున్నారు వీళ్ళు స్టార్టింగ్ లోనే అని అని అనుకునే వాళ్ళు అక్కడే స్టాప్ అయిపోండి. నో ఇష్యూ, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇక్కడ మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము, టీమ్ ని మెయింటైన్ చేస్తున్నాము, కొన్ని మాకు ఇన్ని సర్వీస్ చేస్తున్నాము అంటే మేమేమి ఫ్రీగా చేయలేము ఇన్ని సర్వీసెస్ కూడా. ఒక మా దగ్గరికి ఒక క్యాండిడేట్ వచ్చారు అంటే మేము ఖచ్చితంగా ప్లేస్ చేయించడానికి మేము ట్రై చేస్తాము. ఓకే, 100% ప్లేస్మెంట్ అనేది మీకు ఖచ్చితంగా ఇస్తాం అనమాట ఇక్కడ. అండ్ ట్రైనింగ్ మీకు కంప్లీట్ గా ప్రొవైడ్ చేస్తాము, ఆ ట్రైనింగ్ ని యూజ్ చేసుకుని ప్లేస్ అవ్వలేకపోతే కనుక మేము ఖచ్చితంగా ప్లేస్ చేపిస్తాం. మేమే కంప్లీట్ గా గైడ్ చేస్తాం కూడా, ఆ ప్లేస్మెంట్ విషయంలో మేమే పక్క నుండి మీకు ప్లేస్మెంట్ అనేది వచ్చేలా చేస్తాం కూడా మేమే. ఓకేనా, అండ్ మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా, మీ రెజ్యూమ్స్ ఏమైనా సెండ్ చేయాలి అన్నా, వేరే మీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా రిఫర్ చేయాలన్నా, info@remotemindservice.in కి మీ రెజ్యూమ్స్ కానీ మీ ఏమైనా డాక్యుమెంట్స్ కానీ సెండ్ చేయాలంటే ఈమెయిల్ కి సెండ్ చేయొచ్చు. అండ్ మీరు ఏమైనా క్వరీస్ ఏమైనా ఉన్నా సరే 8121932404 ఈ మొబైల్ నెంబర్ కి కాల్ చేయండి, అండ్ వాట్సాప్ లో మెసేజ్ చేసినా సరే మా టీం ఎవరో ఒకళ్ళు మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కంప్లీట్ మీకు డీటెయిల్స్ అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఒకసారి మీకు అండ్ పే స్లిప్స్ అనేవి చూపిస్తాను. అండ్ మీకు ఫస్ట్ పేమెంట్ అనేది ఉంటుంది కదా, పేమెంట్ గురించి నేను చెప్పలేదు. అండ్ పేమెంట్ అనేది కంప్లీట్ గా ఇక్కడ మేము 5000 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తాము. ఓకేనా, అండ్ మీరు కట్టలేరు అంటే ట్రైనింగ్ ఇంత అని ఛార్జ్ చేయడము, తర్వాత ఆఫర్ వచ్చేకి ఇంత అని మేము ఛార్జ్ చేస్తాము, దాన్ని బట్టి మాట్లాడదాము, లెట్స్ డిస్కస్. ఒకసారి రండి ఆర్ కాల్ చేయండి, ఏదైనా సరే నో ఇష్యూ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా ఆల్ డీటెయిల్స్ క్లియర్ అయినాయి అని ఐ హోప్. మీకు నేను ఒకసారి చూపిస్తాను క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా చేయాలి ఏంటి అని. అండ్ ఇదన్నమాట వెబ్సైట్, అండ్ ఇక్కడ మనం సైన్ అవుట్ చేస్తున్నా. నేను ఫస్ట్ నుంచి ఒకసారి లాగిన్ చేసి చూపిస్తా. ఈ క్రెడెన్షియల్స్ ఇవన్నీ కూడా మీకు కంపెనీ నుంచి మెయిల్ వస్తుంది, అండ్ వీటిల్లో నేను ఒకటి ఓపెన్ చేస్తున్నా. నెక్స్ట్ ఇలా లాగిన్ చేశాక ఇక్కడ Q&A అనమాట, ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఆల్రెడీ సబ్మిట్ చేశారనమాట సొల్యూషన్స్, ఈ సబ్మిట్ చేసిన సొల్యూషన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ టోటల్ గా ఇప్పటి వరకు 77 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ 77 కనిపిస్తుంది కదా, 1 సెకండ్. యా ఇక్కడ డౌన్ లో 77 అని కనిపిస్తుంది కదా,
అక్కడ ఆ 77 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ పర్సన్. అండ్ ఇక్కడ క్వశ్చన్స్ అనేవి విజిబుల్ అవుతాయి, ఇలా లోడ్ అవుతుంది. ఒకవేళ క్వశ్చన్ లేదు అని చూపిస్తే ఇక్కడ రీఫ్రెష్ చేసుకుంటే క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుంది. నెట్ కొంచెం స్లోగా ఉండడం వల్ల కూడా స్లోగా ఉంది అనమాట. ఓకే, నో ప్రాబ్లం. ఈ పర్సన్ వచ్చేసి డిసెంబర్ లో వర్క్ చేశారు, నవంబర్ లో వర్క్ చేశారు, అండ్ 2023 నవంబర్ అక్టోబర్ లో కూడా వర్క్ చేశారు. అక్టోబర్ నవంబర్ చూడండి, అక్టోబర్ ఇక్కడ బై డేట్ ఎప్పుడు పెట్టుకున్నా అక్కడ వస్తుంది. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జాన్ స్టిల్ ఫెబ్ లో కూడా ఇప్పుడు స్టిల్ వర్క్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? అండ్ ఈ రోజు కూడా ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం జరిగింది ఈ పర్సన్. ఓకేనా? డైలీ ఇలా వర్క్ చేసుకుంటూ ఆన్సర్స్ చేసుకుంటే కనుక మీకు కంప్లీట్ గా ఎర్నింగ్ అనేది ఉంటుంది అనమాట. నేను పే స్లిప్స్ కూడా చూపిస్తాను ఒకసారి. ఇక్కడ ఇక్కడ స్టూడెంట్ క్వశ్చన్ అనేది, ఇప్పుడు క్వశ్చన్ అంటే ఒక వాట్ ఈస్ ఫిజిక్స్, వాట్ ఈస్ కెమిస్ట్రీ అలా ఉండదు. క్వశ్చన్ అంటే పెద్దగానే ఉంటుంది, చిన్నగా అయితే ఉండదు. ఆన్సర్ కూడా ఒక 1 పేజ్ 2 పేజెస్ లోనే ఉంటుంది. దాన్ని ఎలా చేయాలి, ఆ సొల్యూషన్ ఏంటి, ఇలా ఎక్కడ దొరుకుతాయి ఆన్సర్లు, ఎక్కడి నుంచి వస్తాయి, అక్కడి నుంచి కాపీ చేసి డైరెక్ట్ గా ఇక్కడ పేస్ట్ ఎలా చేయాలి, ఇదంతా ఫైనల్ సొల్యూషన్ ఎలా ఇవ్వాలి, మొత్తం కంప్లీట్ గా టూల్స్ అనేవి ఉంటాయి అనమాట. కొన్ని టూల్స్ అనేవి ఉంటాయి, ఆ టూల్స్ అనేవి యూజ్ చేసి ఎలా వర్క్ చేయాలి అనేది కంప్లీట్ గా నేను గైడ్ చేస్తాను మీకు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు పే స్లిప్స్ అనేది నేను ఒకసారి చూపిస్తాను. మా దగ్గర అరౌండ్ 170 ప్లస్ ప్లేస్మెంట్స్ అనేవి ఉన్నాయి. టోటల్ గా మేము ట్రైనింగ్ ఐడి ఒకటి ఇస్తాం అనమాట, జాయినింగ్ డేట్ ఇస్తాము, పేమెంట్ చేశారా లేదా అని. మేము ఇదంతా మా స్టేటస్, నియర్లీ 120 అనమాట వీళ్ళందరికి మేము ప్లేస్మెంట్ ఇచ్చాము. ఇక్కడ ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. 120 ఇది లేటెస్ట్ ఎక్స్పెక్ట్ కాదు, నియర్లీ 170 దాటింది. లాస్ట్ మంత్ కౌంట్ తో సహా 170 క్రాస్ అయ్యాము రీసెంట్లీ. నెక్స్ట్ మీరు వెబ్సైట్ ఏమన్నా చెక్ చేసుకోవాలి అనుకున్నా యూ కెన్ చెక్, ఐ విల్ షో. ఒకసారి చెక్ చేసుకోండి, రిమోట్ మైండ్ సర్వీసెస్ డాట్ ఇన్ అని, రిమోట్ మైండ్ సర్వీస్ డాట్ ఇన్ అని మీరు లాగిన్ చేయండి అండ్ మా వెబ్సైట్ వస్తుంది. అండ్ హియర్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు విజిబుల్ అవుతాయి. పార్ట్ టైం ఏంటి, ఇన్కమ్ ఏంటి, అండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ డీటెయిల్ గా రాసామన్నమాట. ఎవరికైనా ఇంగ్లీష్ కొంచెం అర్థం కావాలేదు అనిపించిన వాళ్ళకి కూడా నో ప్రాబ్లం, ఇక్కడ తెలుగులో కూడా మేము ఇచ్చాము. అండ్ మీకు అప్లై చేయాలి అన్నా అండ్ కెరీర్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. కాంటాక్ట్ ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనే డీటెయిల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. మొబైల్ నెంబర్ నేను ఇందాక చెప్పాను కదా. అండ్ మీకు ఏమైనా డీటెయిల్స్ క్వారీస్ ఉంటే కనుక info@remotemindservice.in కి డ్రాప్ చేయండి మెయిల్ అనేది. అండ్ పే స్లిప్స్ ఎలా వస్తాయి అవన్నీ కూడా నేను ఒకసారి చూపిస్తాను. యా, ఇవి వచ్చేసి పే స్లిప్స్ అనమాట. అండ్ ఇది అక్టోబర్ లో కంప్యూటర్ సైన్స్ 13 క్వశ్చన్స్ రాశారు, 2457 రూపీస్. అండ్ ఇక్కడ వచ్చేసి 6709 రూపీస్. అండ్ ఇది టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఇది ఒక క్వశ్చన్ వచ్చేసి ఫినాన్స్ లో రాశారు, ఇంకో సారీ 58 క్వశ్చన్స్ వచ్చేసి ఫినాన్స్ లో రాశారు, అండ్ ఒక క్వశ్చన్ వచ్చేసి స్టాటిస్టిక్స్ లో రాశారు. సో ఇది ఆ క్వశ్చన్ కి ఇది టోటల్ పేమెంట్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట, టోటల్ కౌంట్ అవుతుంది. పే స్లిప్ లో డీటెయిల్స్ మీకు ఇవ్వాలి కాబట్టి ఇలా ఫిల్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఒక పర్సన్ 4 క్వశ్చన్స్ జస్ట్ ఆన్సర్ చేశారు, దానికి 540 రూపీస్ వచ్చేసింది. ఫినాన్స్ లో 27 ఆన్సర్ చేశారు, 2835. అండ్ సేమ్ ఇది కూడా అంటే ఫినాన్స్ లో 30 రాశారు అండ్ 2835. సేమ్ 1890, ఇది వచ్చేసి నర్సింగ్ సబ్జెక్ట్ అనమాట, ఇప్పుడైతే ప్రెసెంట్ అవైలబుల్ లేదు. ఈ క్వశ్చన్ కి వచ్చేసి 28,000 ఒకటి, అండ్ రేటింగ్స్ ఉంటాయన్నమాట, రేటింగ్స్ ని బట్టి కౌంట్ అనేది చేస్తాడు. ఒక 174 క్వశ్చన్స్ కి 1.2 వచ్చింది ఆథరింగ్ ప్రైజ్ అనేసి ఉంటుంది అనమాట, క్యూసీ స్కోర్ ని బట్టి. 174 క్వశ్చన్స్ కి ఏమో 1.2 కింద ఆథరింగ్ ప్రైజ్ కౌంట్ చేశాడు, అండ్ 22 క్వశ్చన్స్ కి 1.4 కింద కౌంట్ చేశాడు. సో ఇది 28,000 ప్లస్ 4,200, ఈ టోటల్ గా ఇక్కడ 32,000 ప్లస్ అయిపోయింది, ఆల్మోస్ట్ 33,000 అయిపోతుంది అనమాట. 33,000 ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాజ్ ఏ పార్ట్ టైం జాబ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్,
ఇది 8,600 రూపీస్. ఇలా పే స్లిప్స్ అనేవి ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీకు ఏమన్నా ఇంకా ఫీడ్బ్యాక్స్, ఆఫర్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి, అండ్ అప్లై చేశాక ఆఫర్స్ అనేవి వస్తాయి, అండ్ ఇలాగ ఆఫరింగ్ అనేది వస్తుంది, ఆఫర్ వస్తుంది, ఆన్ బోర్డింగ్ డేట్ అనేది వస్తుంది అనమాట, నవంబర్ 14. ఇవన్నీ మీకు చూపిస్తున్నా నా దగ్గర ఉన్నవి, జస్ట్ నవంబర్ 14 ఆఫర్ వచ్చింది అనమాట, అప్పుడు జాయినింగ్ డేట్ అనేసి, అండ్ ఇలా మాకు పెడుతూ ఉంటారు కదా, ఆ స్క్రీన్ షాట్స్ చూపిస్తున్నా మీకు. అండ్ నవంబర్ 15 అని అంటే ఇక్కడ లైవ్ లోకి ప్రమోట్ అయిన వాళ్ళకి జాయిన్ అయ్యాక ఒక ప్రాక్టీస్ సైట్ అనేది ఉంటుంది ఆన్ బోర్డింగ్ రోజున, అది క్వాలిఫై అయిన వాళ్ళకి ఇక్కడ లైవ్ క్యూఎండి అనేది మెయిల్ వస్తుంది అనమాట, లైవ్ లోకి వచ్చారు మీరు కంగ్రాచులేషన్స్ అని. ఇంకా కొన్ని చెక్ లో ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటాడు, దివాళి ఆఫర్స్ అని, మీకు ఇంకా బిగ్ బ్యాంగ్ డేస్, బిగ్ బ్యాంగ్ బోనస్ డేస్ అనేసి ఇలా పెట్టాడు కదా. ఈ టైంలో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 లోపు 11 PM నుంచి 27 అండ్ ఎండ్ టైం 1 PM 1 డిసెంబర్ ఈ టైంలో ఆన్సర్ చేసిన వాటికి బోనస్ వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఎక్స్ట్రా బోనస్ వస్తుంది అనమాట, కౌంట్ అనేది డబల్ కౌంట్ చేయడము, ఎంత కౌంట్ చేస్తాము అనేది కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇది కూడా లైవ్ కి వచ్చింది, అండ్ ఇది కూడా ఆఫర్ మెయిల్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట మా దగ్గరవి, అండ్ ఇది కూడా లైవ్ కి ప్రమోట్ అయిన మెయిల్. వి విల్ సపోర్ట్ ఆల్ థింగ్ అనమాట, ఎలాంటి వాళ్ళకైనా సరే మేము సపోర్ట్ చేస్తాము. ఓకేనా, అండ్ రామ్మోహన్ రావు మండవ అనే పర్సన్ కి ఇవన్నీ నవంబర్ లో వచ్చినవి ఆఫర్స్. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ కూడా ఉన్నాయి, నేను ఒకసారి మీ గ్రూప్ లో చూపిస్తాను, 1 సెకండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ 813 మెంబర్స్ ఉంటారు, అండ్ మీకు మీడియా చూపిస్తాను. లేటెస్ట్ గా వచ్చిన ఆఫర్స్ వచ్చేసి ఇది మార్చి 27 అంటే నెక్స్ట్ మంత్ అనమాట ఆఫర్. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ ఒకటి ఉంది మార్చి 22 అనమాట జాయినింగ్ డేట్. ఓకేనా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి, ఇదొకటి మార్చి 22 అండ్ మార్చి 28, ఇలా పూర్ణిమ అనే పర్సన్ కి మార్చి 28 వచ్చింది. ఓకేనా, అండ్ ఇలా ఇలాంటి ఆఫర్స్ అనేవి ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫీడ్బ్యాక్స్, మేము ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకుంటుంటాము, ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. అండ్ కొంతమంది దగ్గర మేము ఫీడ్బ్యాక్స్ తీసుకుంటుంటాం అనమాట, అండ్ సాలరీస్ గురించి కానీ ఏంటి అసలు, కెన్ యూ గివ్ మీ ఫీడ్బ్యాక్, అండ్ చెక్ లో మా సపోర్ట్ ఎలా ఉంది అనేది మేము ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉంటాము. యా, మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ కూడా నేను ఒకసారి డిస్ప్లే చేస్తాను ఇక్కడ, యూ కెన్ రీడ్. మీకు ట్రస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక యూ కెన్ డైరెక్ట్లీ కమ్. ఓకే, ఓకే. చాలా మంది అనమాట ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో కట్టలేని వాళ్ళకి కూడా మేము కొన్ని ఛాన్సెస్ ఇస్తాము, అండ్ మమ్మల్ని చీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సాలరీ వచ్చే కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు కదా, ఇలాగా సో అండ్ సో అనేసి చెప్పిన వాళ్ళకి మేము మాట మనీ అనేది తీసుకోకుండా మేము హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత కూడా వాళ్ళు మాకు హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, సో అలా హ్యాండ్ ఇస్తున్నారు అనేసి మేము మా కష్టాన్ని వదులుకోలేము కదా. అప్పటి నుంచి మేము ఇనీషియల్ గా అమౌంట్ తీసుకోవడము అండ్ ఆఫర్ వచ్చాక అలా తీసుకుంటున్నాం అనమాట. మీరు ఈ ఫీడ్బ్యాక్స్ అనేవి చూపించడము, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ట్రస్ట్ రిలేటెడ్ కొంతమంది ఇష్యూస్ ఉంటాయి, మనీ పే చేయాలా అని. మనీ పే చేస్తున్నందుకు జాబ్ కాదు ఇది మెయిన్ గా ఇక్కడ, ఎందుకు అంటే ట్రైనింగ్ ఇస్తున్నాం మేము కంప్లీట్ గా, ఆ ట్రైనింగ్ కి మేము ఛార్జ్ చేస్తున్నాం అంతే. మీకు జాబ్ రావడానికి మీకు కంప్లీట్ గా మేము గైడ్ చేస్తాం అనమాట. ఓకేనా, అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే పింగ్ చేయండి, వాట్సాప్ చేయండి. ఓకే, ఆల్ థింగ్స్ మేము క్లియర్ చేస్తాము కంప్లీట్ గా. ఓకేనా, ఓకే గైస్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ముందు స్టెప్ వేయండి. ఆర్ మనీ పే చేయలేము, మాకు ఈ ప్రాసెస్ అంతా ఫ్రాడ్ గా ఉంది అలాంటి వాళ్ళు స్టాప్ దేర్ అనమాట, అక్కడే స్టాప్ అయిపోండి. అండ్ మాకు తెలుసు మేము ఏం చేస్తున్నాము అనేది, జెన్యున్ గా చేస్తున్నామా ఏం చేస్తున్నాము అని కంప్లీట్ గా, ఇది కంప్లీట్ జెన్యున్. మాకు తెలుసు మేము ఈ ఫీల్డ్ లో మేము ప్రొఫెషన్ లో మేము వర్క్ చేస్తున్నాము అంటే ఇది ఒక్కటే కాదు మా ప్రొఫెషన్ కూడా, మా జాబ్స్ మాకు ఉంటాయి. నేను పార్ట్ టైం గా ఈ హెల్ప్ అనేది చేస్తున్నా, ఎవరైతే పార్ట్ టైం గా ప్లేస్మెంట్ కావాలి, పార్ట్ టైం గా ఎంతో కొంత ఎర్న్ చేసుకోవాలి, జెన్యున్ వేలో వెళ్ళాలి. ఒక చాలా చూస్తారు డేటా ఎంట్రీ అని చాలా చూస్తారు,
అన్నిటికీ ఇప్పుడు ఏది జెన్యున్ రావట్లేదు అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ ఉంది అని నేను చెప్పను. ఇదే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇంతకంటే బెస్ట్ ఎక్కడా దొరకదు ఈ వరల్డ్ లోనే. ఇంతకంటే బెస్ట్ కంపెనీ, కరెక్ట్ గా టైంకి శాలరీస్ ఇచ్చే కంపెనీ కానీ ఏదైనా సరే ఇదే అనమాట. ఓకేనా? మీరు అన్ని వెరిఫై చేసుకుని మీరు మమ్మల్ని మీట్ అవ్వండి ఒకసారి, లెట్స్ టాక్ ఒకసారి. ఓకే ఓకే గైస్, ఐ హోప్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ నేను ఇది యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాను కంప్లీట్ గా. డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ కాంటాక్ట్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, యూ కెన్ చెక్. థ్యాంక్ యూ గైస్. షేర్ చేయండి వీడియోని కూడా మీ ఫ్రెండ్స్, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక, ఎవరైనా చూస్తున్నారు ఎవరైనా పార్ట్ టైం కోసం చూస్తున్నారు అంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.